ఇప్పుడు మనకు పాటలు నేర్చుకోవాలని ఎంత పట్టుదల ఉందో దాంతో పాటుగా గురువు గారు ఏం చెప్తున్నారు, ఎందుకోసం చెప్తున్నారు అనేది కూడా వినాల్సిందే కదా. వినాలి, ఏది మంచి ఏది చెడు అని చెప్పేదే గురువు కదా. అవును, అందుకే కదా, ఏంటంటే గురువులు లేకపోతే మనకు మనకి ఏవి ఫోన్లు చెప్పవు కదా. అవును కదా, మనం చాలా సింపుల్ గా చెప్పేశాడు, గురువులు లేకపోతే ఫోన్లు ఏం చెప్పలేదు, ఏం చేయలేవు. మరి మామూలుగా నేను కరోనా వచ్చినప్పుడు ఆన్లైన్ లో ఎన్నిసార్లు నేర్చుకున్నా, అయ్యో మిస్ అయ్యాని. ఆన్లైన్ లో ఏం వింటాం, ఒక్కోసారి ఫోన్ ఆగిపోద్ది, ఒక్కోసారి కరెంట్ పోద్ది, ఒక్కోసారి ఇంకేదో అవుద్ది, స్ట్రక్ అయిపోద్ది, సిగ్నల్ ఉండదు, సిగ్నల్ ఉండదు. నేను మళ్ళీ మళ్ళీ మా ఊరి వాళ్ళకి కాల్ చేయాలి, అన్నా ఇట్లా ఇట్లా సిగ్నల్ పోయిందంటే ఒక్క నిమిషం తమ్ ఒక ఒక 15 నిమిషాలు అన్న, 15 మినిట్స్ లో అంటే క్లాస్ పోతుంది, మళ్ళీ 15 మినిట్స్ అంటే ఎట్లా అన్న అంటే అయిపోయింది తమ్మి అంటే వద్దన్న, సారీ క్లాస్ మిస్ అయితే ఇక నేను ఏం చేయలేను, మీరు ఎన్ని నిమిషాలన్నా చేసే మీరు తొందరగా చేయండి అన్న అని చెప్తుంటారు. ఫైనల్ గా గురువు కావాలి, గూగుల్ కావాలి మనకి కదా. రెండు, గూగుల్ ఎక్కువ, గురువు ఎక్కువ, గురువు ఎక్కువ అంటే గురువు దగ్గరే నేర్చుకోవాలి. గురువు గూగుల్ కూడా కావాలి, గూగుల్ కావాలి కానీ విద్య మాత్రం. ఇలాంటి విద్య అండి సంగీతం. అవును, గురుముఖత నేర్చుకుంటే నేర్చుకుంటే మంచిది. అవును, గూగుల్ మనకి సహాయం అది. అవును, అది మనకు ఒక రెఫరెన్స్ కి. ఎగ్జాక్ట్లీ, టెక్నాలజీని, టెక్నాలజీ లేకుండా మనం బతకలేము, కానీ దాని మాత్రమే నమ్మకం. సో ముందు గురుముఖత నేర్చుకుంటే అసలైన విద్య మనకు వస్తుంది, ఆ విచక్షణ వస్తుంది. అవును కదా, అందులో ఉండే ఆ న్యూయాన్సెస్, డీటెయిల్స్, గ్రామర్ అవన్నీ కూడా తప్పు ఒప్పులన్నీ కూడా వివరించి చెప్పేది గురువు. అప్పుడు దాని తర్వాత గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత ఆ టెక్నాలజీని మనము మనకి సహాయకారిగా, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఐప్యాడ్ పెట్టుకొని పాడుతున్నారని, అట్లాంటిదంతా కూడా తప్పకుండా అది కూడా గొప్పదే. బట్ ఇలాంటి సంగీత విద్య ఏ విద్య అయినా సరే నాకు తెలిసి వీలైనంత వరకు గురుముఖత నేర్చుకుంటే అది సంపూర్ణంగా వస్తుంది. అవును. సో రాజు, ఇప్పుడు గురువు గారు పాఠాలు నేర్పిస్తున్నారు, పాటలు నేర్పిస్తున్నారు, అన్నీ నేర్పిస్తున్నారు కదా, దీంతో పాటుగా మీకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉన్న ఒక కళ కదా, ఒక కళను కూడా తీర్చారు కదా రామాచారి గారు. ఏంటా కళ? ఎస్పీ బాలు గారు. ఎస్పీ బాలు గారిని కలవాలని చిన్నప్పటి నుంచి అనుకున్నా. అక్కడ ఏమైంది, మామూలుగా ఎస్పీ బాలు గారిని కలవాలంటే నేను ఇంకోటి తెలుసా, 2004లో షూటింగ్ కూడా వెళ్ళా. చిన్నప్పటి నుంచి జరిగాయి షూటింగ్లు కానీ నాకు తెలియదు. 2004లో నేను షూటింగ్కి వెళ్తే అక్కడ అర్జున్ సార్, హీరో అర్జున్ సార్ మీకు తెలిసే ఉంటారు, తమిళ హీరో, తమిళ హీరో. అక్కడ ఆయనను అంటే చెన్నైలో ఉంటారమ్మా, నేను కల్పిస్తానని చెప్పారు. కల్పిస్తానని చెప్పగానే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంకు నువ్వు ఫోన్ చేసిరా, నేను మాట్లాడతానన్నారు. సాయంత్రం 5 గంటలకు షూటింగ్ అయిపోతుందండి. ఇప్పుడు సార్ పక్కన నేను కూర్చున్నట్టు అర్జున్ సార్, అటు పక్కన కృష్ణవంశీ సార్, డైరెక్టర్ కృష్ణవంశీ సార్, మేము ముగ్గురం కూర్చున్నాం. ఇదే డబ్బా అండి, రూపాయి బిళ్ళ, ఇదే రూపాయి బిళ్ళ, అదే రూపాయి బిళ్ళ పెట్టుకొని ఆయన వీళ్ళిద్దరు ముందు పాడా. సార్ ఈ అబ్బాయికి మంచి సింగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మనం ఎలాగైనా తీర్చాలి అని చెప్పేసి ఆయన పరిచయం చేశారు. ఈయన కృష్ణవంశీ సార్, ఈయన డైరెక్టరు అని చెప్పారు. అది ఏ సినిమా? శ్రీ ఆంజనేయం షూటింగ్. మీకు తెలిసిందే ఆ శ్రీ ఆంజనేయం సినిమాకి డబ్బింగ్ ఎవరు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు తెలుసా మీకు ఎవరు? ఎస్పి బాలు గారు. శ్రీ ఆంజనేయం సినిమాకు ఆయన అర్జున్ సార్ కు డబ్బింగ్ ఎస్పి బాలు సార్. అయితే ఆయనను కలవాలనుకున్నప్పుడు ఈ అబ్బాయికి టాలెంట్ ఉంది, మంచి సింగర్ని ఎట్లయినా మనం హెల్ప్ చేయాలి అంటే సరే అనుకున్నారు ఇద్దరు. మరుసటి రోజు ఆయన వాళ్ళు రాలేరు, అంటే అర్జున్ సార్ రాలా, నితిన్ సార్ వచ్చారు. వాళ్ళని ఏమడగను, అట్లా మళ్ళీ టెన్షన్. ఎస్పి బాలు గారిని కలవలే. అన్ని సంవత్సరాల తర్వాత, అది ఎప్పుడండి, 1995 అప్పుడు కోరిక అది. మరి అప్పటి కోరిక ఎంతో మందిని అడిగా, మాకు తెలీదు, మాకు కొంతమంది చెన్నైలో ఉంటానంటారు, కొందరు బంజారా హిల్స్ లో ఉంటానంటారు, మరి ఎవరు కరెక్ట్ గా చెప్పపోతే నేను ఎక్కడ కలిసేది? అవును కదా, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకెవరికి చెప్పొద్దు, ఏదేదో అనేస్తున్నారని చెప్పేసి ఇంకెవరితో చెప్పలా, చెప్పకుండా రామాచారి సార్ తోనే చెప్పా. 2011లో జాయిన్ అయ్యాను, 2012లో చెప్పా, 2014లో కలిశాను. చాలా తొందరగానే ఎస్పి బాలు గారిని 2014లో కలిసి సెప్టెంబర్ లో కలిశాను నేను. ఆ రోజు సండే వచ్చింది, ఆ రోజు కలిశాను, హ్యాపీ. ఆయన ముందు కూడా పాడారా రాజు? మామూలుగా కలిశాను సార్, పరిచయం చేశారు, ఇతను నా స్టూడెంట్, వీడి పేరు రాజు అంటే చాలా సంతోషం నాన్న, రాజు బాగా నేర్చుకోని షేక్ హ్యాండ్ ఇచ్చారు. మేము ఇద్దరం ఒకటి ఇట్లా నించున్నాం, చేశారు ఆయన, హ్యాపీ కదా.
అవును కదా, ఎందుకంటే ఇంకేం కావాలి, చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఒక కళ కదా, ఒక రోజు కలవాలి అనేది. మా ఊర్లో చాలా మంది తెలుసు అండి, అది కలవాలి అని చాలా మంది తెలుసు, గానీ కాన్సన్ట్రేషన్ చేయలేరు నా మీద. అంటే వాళ్ళని కలవడానికి కూడా ఒక దారి అనేది లేకపోయింది కదా, మీ ఊరు నుంచి వచ్చి వాళ్ళని కలవడం అనేది. లేదు లేదు, ఎవరు చెప్పలేరు. ఎంతమంది అండి, ఎవరి పేరు చెప్పకూడదు, కానీ ఏ రాజకీయ నాయకులను అడిగాను, అందరిని అడిగాను, కానీ ఎవరు కల్పించలేకపోయారు. సర్లే, ఏం చేస్తాం, కానీ ఎవరితో చెప్పకూడదు అనుకున్నారు. ఏదేదో అన్నారు, ఆయన ఎందుకు కలవాలి, ఆయనతో ఏంటి అవసరం, సింగర్ అవ్వాలండి అందుకే కలవాలి, ఆయన చెన్నైలో ఉంటారు, మేము కల్పిస్తామని ఒక్కరు అనలా. దానికి కూడా ఒక టైం అనేది రావాలి, దానికి కూడా ప్రాపర్ గా ఒక వే అనేది ఉండాలి కదా. టైం అంది, ఎన్ని సంవత్సరాలు అసలు మామూలుగా ఎదురు చూడడం అంటే, మామూలుగా ఎదురు చూడడం కాదు, ఎప్పుడంటే 2014 వరకు ఎదురు చూసా. 2014 జరిగింది చిన్నప్పటి కోరిక, ఇన్ని సంవత్సరాల కోరిక.